విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లా శిష్టకర్ణ సంఘ అధ్యక్షులుగా రేగులవలస ఆనంద పట్నాయక్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సంఘ పెద్దలకు రాష్ట్ర సంఘం నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నిన్న సోషల్ మాధ్యమంలో ఎన్బీసీ కమిషన్ నుంచి కేంద్రంకు ఓబీసీ కోసం పంపిన సిఫార్సు లెటర్ను రాష్ట్ర శిష్టకర్ణ సంఘం అధ్యక్షులు పోలు మహంతి ఉమామేశ్వర్లు నిన్న పోస్ట్ చేయడం జరిగింది అని అతి త్వరలో మా యొక్క శిష్టకర్ణ బంధువుల కల ఓబీసీ రావడం ద్వారా సాకారం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి శిష్టకర్ణ అధ్యక్షులు వాండ్రంగి వెంకటేష్, చీపురుపల్లి శిష్టకర్ణ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాత్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు రేగులవలస ఆనంద్ పట్నాయక్. నేను విజయనగరం జిల్లా శిష్టకర్ణ సంఘం అధ్యక్షునిగా గత సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాను. నేను ఈ సంవత్సర కాలం ఈ పదవిలో కొనసాగించడానికి కారణం మన యొక్క శిష్టకర్ణ బంధువులు, పెద్దలు, గౌరవులు అందరూ కూడా నాకు సహకరించిన పెద్దలందరి వల్ల నేను ఈ సంవత్సర కాలం పాటు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే నిన్న మన యొక్క సోషల్ మీడియాలో శ్రీ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పోలిమంత ఉమామహేశ్వర గారు ఎన్సీబీసీ వారిచే కేంద్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన సిఫార్సు లేఖను మన యొక్క సోషల్ మీడియాలో వచ్చినందుకు ప్రత్యేకంగా అతనికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఓబీసీ సాధనకి కృషి చేస్తున్న పెద్దలకి అందరికీ కూడా మా శిష్టకర్ణ సంఘం జిల్లా సంఘం తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ శిష్టకర్ణ సంఘం వారికి ఈ ఓబీసీ సాధిస్తే చాలా ఉపయోగపడుతుంది జాతి బంధువులకి, ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, అలాగే నిరుద్యోగులకు కూడా ఓబీసీ వస్తే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇటీవల సిబిఎస్ఈ ఫలితాల్లో దేశంలో సాధించిన ప్రగతి సాధించిన వాటిలో మన వాళ్ళ జాతి బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఈ ఓబీసీ సాధించడం వల్ల ఎంతగానో భవిష్యత్తులో వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి మన అలాగే శ్రీకాకుళం నుంచి లీగల్ సెల్ అధ్యక్షుడిగా మన యొక్క జాతి బంధువు అయిన ప్రభుపాత్రుని చిరంజీవి గారు ఎన్నికైనందుకు వారికి కూడా మన జిల్లా శిష్టకర్ణ సంఘం తరఫున కృతజ్ఞతలు.